భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వర్పేట పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆశ్వర్పేట పట్టణంలో జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పట్టభద్రుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను చట్టసభలో చర్చించాలంటే ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపాలని కోరారు. సమస్యలపై ప్రశ్నించే తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవాడిని మొత్తం స్టేట్ లో. అప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేటకు రావడం జరిగింది. అశ్వారావుపేటలో కూడా ఎక్కడ చూసినా ఉద్యోగస్తులది ఒకే మాట, నిరుద్యోగులది ఒకే మాట, కాంట్రాక్ట్ ఉద్యోగులది ఒకే మాట, గెస్ట్ లెక్చరర్స్ వాళ్ళది ఒకే మాట, పట్టభద్రులది ఒకే మాట. ఈసారి ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందే రాబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ప్రశ్నించే గొంతు మల్లన్న చట్టసభకు పంపించాల్సిందే అని చెప్పి ప్రజలంతా ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నటువంటి మాట మీడియా సోదరులకు కూడా తెలిసినటువంటి అంశం. ఇక మేము పట్టభద్రుల ఓట్లు అడగడానికి తిరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ అశ్వారావుపేటలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక బాలికల ఉన్నత పాఠశాలకు పోతే కేవలం 12-13 మంది ఉండాల్సినటువంటి పాఠశాలలో ముగ్గురే ముగ్గురు సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు. వాళ్ళకి ఇక ఇతర 4 సబ్జెక్టులు బోధించాల్సినటువంటి ఏ ఒక్క ఉపాధ్యాయులు లేక అట్లున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఎంఈఓ గారితో మాట్లాడితే ఏం చేయాలి సార్, పైకి రిక్వెస్ట్ పెట్టినా అని చెప్పడం తప్ప ఏం లేదు. అశ్వారావుపేట మండలంలో అన్ని హై స్కూళ్ళలో కలిపి ఒక్కడే ఒక హిందీ మాస్టర్ ఉన్నాడంటే ఈడ విద్యా వ్యవస్థ ఎంత సర్వనాశనమైందో మీరంతా గమనించాల్సినటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు, ఈ డిఈఓ కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ డిఈఓనే, ఆయన మహబూబాబాద్కి వెళ్ళి రావాలి. ఆయన మహబూబాబాద్కి వెళ్ళి కొన్ని రోజులు కొత్తగూడెంలో, కొన్ని రోజులు మహబూబాబాద్లో ఉండాలి. ఈ దారుణమైనటువంటి పరిస్థితిలో విద్యా వ్యవస్థ చిక్కుకుంది. అశ్వారావుపేట ఇది నియోజకవర్గ కేంద్రం, ఇక్కడ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా గతి లేనటువంటి పరిస్థితి. ఈ రకంగా వెనకబడ్డటువంటి ప్రాంతంగా దీన్ని చూసైనా వెంటనే ఇక్కడ పాఠశాలలో సిబ్బంది కానీ డిగ్రీ కళాశాలలు కానీ మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని చిన్నచూపు చూస్తుందని మాకు అర్థమవుతున్నటువంటి అంశం. దయచేసి పట్టభద్రులారా, ఎట్టి పరిస్థితుల్లో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మనమంతా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గడిబిడి పంచాయతీ ఏం లేదు. ఓవైపు భూదోపిడీ, ఓవైపు భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తి ఎన్నికల బరిలో నిలబడుతున్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఇంకోవైపు పేదలకు భూములు పంచాలి, విద్యా వ్యవస్థ బాగుపడాలని కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న ఇంకోవైపు ఉన్నాడు. క్లియర్గా ఉన్నది, గడిబిడి లేదు, పంచాయతీ లేదు. అరాచక శక్తులకు ఓటేయడంగా లేకపోతే సమర్థులైనటువంటి వ్యక్తులకు ఓటేయడమా, ప్రశ్నించే వ్యక్తులకు ఓటేయడమా అనేది ప్రజల ముందు క్లియర్గా ఉంది. కాబట్టి ఈసారి మేము పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ఈసారి తీన్మార్ మల్లన్న విజయం తథ్యమని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాట ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పును, ఆకాంక్షను గమనించైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దయచేసి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకొని వాళ్ళుంటే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయం తీన్మార్ మల్లన్నదే తథ్యమని చెప్పి తెలియజేస్తాం.